ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే పరలోకం మీద ప్రభు మీద దృష్టి కలిగిన వ్యక్తి ఆత్మ సంబంధి అనగానే ఆ ఆత్మతో నడిపింపబడుతున్న వ్యక్తి కేవలం పరలోక సంగతుల్ని చూడడు గాని వెంటనే మరొక సంగతిని చూస్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యెషయా. యెషయా గారు ఏం చూస్తున్నారట ఇప్పుడు 5వ వచనం 4 నుంచి వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను ఎవరు యెషయా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించితిని. అర్థం కావాలి బాగా. పరలోకపు వాతావరణాన్ని చూస్తున్న ప్రభువుని చూస్తున్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభువుని చూస్తున్న యెషయా గారు మరలా ఏం చూస్తున్నారు? తన అంతరంగ దృష్టిని చూస్తున్నాడు. అంటే ఉన్నతమైన దృష్టి కలిగిన యెషయా గారు కావచ్చు, ఉన్నతమైన దృష్టి కలిగిన ఆత్మ సంబంధి కావచ్చు, ఆత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తి ఒకటి పరలోకపు దృశ్య కార్యాన్ని లేదా కనబడని మన దృష్టికి అంతుచిక్కని ఆ ప్రభువు మీదే దృష్టి ఉంచుతాడు. రెండు, వెంటనే ప్రభువుని చూస్తున్నప్పుడు తనకు తెలుస్తుంది నా అంతరంగ దృష్టి ఎలా ఉందా అని చూస్తాడట. ఎవరు? ఆత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తి. ఎవరైతే ఆత్మ చేత ఆత్మ వరాల చేత ఫలాల చేత నింపబడి ఉంటాడో ఒకటి దేవుని చూస్తాడు, అది ఉన్నతమైన దృష్టి. రెండు, వెంటనే తన అంతరంగ దృష్టిని చూస్తాడు. రెండోదేంటి? తన అంతరంగ జీవితాన్ని చూస్తాడు. చూస్తారా అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించితిని. పరలోకపు వాతావరణాన్ని చూస్తున్న ఆయన వెంటనే తన జీవితాన్ని తనను చూసుకోవడం స్టార్ట్ చేశాడంటే ఆత్మ చేత నడిపింపబడితే ఆ వ్యక్తి చేసే కార్యం ఏంటి? పరలోకంలో ఉన్న ప్రభు మీదే దృష్టి కాదు కానీ ఆ ప్రభువు మీద దృష్టి నిలపగానే ఆ మనసు వెంటనే నీ జీవితాన్ని ఒకసారి చూసుకోరా అని చెబుతుందట. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈయన దేవుని ఆత్మచేతే నడిపింపబడుతున్నాడు అనడానికి సూచన ఏంటి? తన జీవితాన్ని తను చూసుకుంటాడట. ఎలా చూసుకుంటాడంటే ఒకరోజు చూసుకునేరు కూడా దినదినము తన జీవితాన్ని పరిశీలించుకుంటాడు. దినదినము చూసుకోవాలంటే అపోస్తలుడైన పౌలు గారే చూసుకున్నారు. ఏమని మనకు తెలుసా మాట? ఇదిగో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు వీడు నిజంగా మారిన వ్యక్తి, రక్షణలో కొనసాగుతున్నాడు అనడానికి బలమైన సూచన, ఆత్మ చేత నింపబడ్డాడు అనడానికి మనకి ఉండే సైన్ ఏంటంటే ఒకే ఒకటి, ఒకటి ఉన్నతమైన దృష్టి. ఉన్నతమైన దృష్టి కలగగానే వెంటనే మన మనస్సుని లేదా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నా ఎవరైతే బోధకులుగా చెలామని అవుతున్నారో, ఎవరైతే సీనియర్ సంఘ సభ్యులుగా చెలామని అవుతున్నారో, ఎవరైతే మేము దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారో వారికి ఉన్నతమైన దృష్టి ఉంది. చాలా వరకు పరలోకం మీద దృష్టి కలిగే జీవిస్తారు. కానీ దేని మీద దృష్టి లేదు? తన అంతరంగ స్థితి మీద లేదా తన అంతరంగ పరిశీలన చేసుకునే విషయం మీద దృష్టి లేదు. పరలోకం మీద మమకారం ఉంది, ప్రభు దగ్గరికి పోవాలన్న తృష్ణ ఉంది, కానీ అలా వెళ్ళడానికి ఆత్మ చేత నడిపింపబడుతున్నాను అనడానికి ఉండాల్సిన రెండవ క్వాలిఫికేషన్ తన జీవితాన్ని తను పరిశీలించుకుంటాడట. యెషయా గారికి అదే కనబడుతుంది. పరలోకాన్ని చూడగానే తనకు అనిపించింది దీనికి నేను అర్హుని కాదేమో. ఇంత గంభీరమైన వాతావరణం మధ్య, ఇన్ని దేవదూతల ఆరాధన మధ్య నా అపవిత్రమైన పెదవులతో మాట్లాడే మాటలను బట్టి ఈ దేవుని దగ్గరికి నేను రాగలనా? ఒకవేళ మన భాషలో మాట్లాడుకుంటే పరలోకం వెళ్ళాలన్న ఆలోచన కాదు, అక్కడ సందర్భం వేరే, కానీ మనకు కావాలి కాబట్టి, అవసరం కాబట్టి. తనకేం కనబడుతుందంటే ఆ గంభీరమైన ఆ స్వచ్ఛమైన వాతావరణం మధ్య, శ్రేష్టమైన జీవితాల మధ్య తన జీవితాన్ని చూసుకోగానే నా పెదవులు అపవిత్రమైనవి. నేను అడుగుతున్నా యెషయా గారి పెదవులే అపవిత్రమైతే మన పెదవులు పోనీ?
ఇదే యెషయా గారు అన్నారు, ఇదిగో మా నీతి క్రియలన్నీ మాసిన వస్త్రం. ఇప్పుడు యెషయా గారు పెదవులు ఆయన క్రియలే మాసిన వస్త్రాలు అపవిత్రమైనవి అయితే మన పరిస్థితి ఏంటి? యెషయా గారి జీవితానికి మనం ఏమాత్రం సరిపోము. ఎప్పుడైనా ఆయన కొరకు మాట్లాడదాం. ఒక మాట చెప్పనా, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో తన మాటను గురించి రాయడానికి చేతులు వణికాయట ఆ రోజు భక్తులకి. ఎందుకనంటే ఆయన దేవుని కొరకు రెండు భాగాలుగా రంపాల చేత కోయబడి వేరు చేయబడిన వ్యక్తి అయిన. రంపాల చేత కోసారన్న మాట ఉంటుంది తెలుసా, అది యెషయా. రంపాల చేత కోసి రెండు భాగాలు చేశారు ఆయన నడుమధ్యగా. అలాంటి ఆయనే అంటున్నాడు, నా పెదవులు అపవిత్రం, నా క్రియలు మాసిన వస్త్రం. ఆయన జీవితాన్ని ఆయన అంతరంగ జీవితాన్ని చూసుకుంటేనే అలా కనబడితే మనమే పాటి వారమండి దేవుని ముందు నిలబడడానికి, పరలోకం మీద దృష్టి నిలపడానికి.